ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతాను. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాను, నాడే పవన్ కళ్యాణ్ని నేను పవన్ కళ్యాణ్ తిట్లా. అటు చూడుబే ఎరస్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరు ఉన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. ఏ చరంజీ గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు తండ్రిలో అయింది ఇటుకెళ్ళన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయినాడు అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గారికి తెలియజెప్తున్నా. పవన్ కళ్యాణ్ సైకో మెటమకి చెప్తున్నా. ఒరే సైకో వెదవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. అది నీకు చేతగాని పని, రక్త కన్నీరు పెట్టుకుంటావు. కాల్చి పడదొప్పుతా చెప్పు, దరిద్రపు నా కొడక కష్టపడలేవా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో. బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. మానవత్వం తెచ్చుకో, ఆడవాణి గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరిని? తల చూపించిన నువ్వు చూడా మార్కు, నీ వెతికిన తల తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సావైనా చావు. ఇలా మాట్లాడే కదా అప్పుడులో శ్రీశ్రీకి పుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీకి పుట్టారని. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. బికాస్ ఆఫ్ నావా అడిగాడని ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. ఎక్కడి నుంచి ఏ రోజు అగ్నిగా ఆక్రోటగా అసహ్యంగా మాట్లాడలా. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్ లో, దొంగలంటే కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు త్వరకు బుక్లు రాశాడా? ఆ డబ్బుని ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. నీదటలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంటే కొడుకులు అసలే మసలే. పవన్ కళ్యాణ్ చెక్కులేదు నా కొడక, నెవర్. నువ్వు రేపే నీ సార్తో చెప్పించా సరే ఒక్కటి మొహం నా డెడ్ బాడీ వాళ్ళని చూస్తుంటా నా కొడక, నువ్వు తిట్టాలకి. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా, బికాజ్ యువర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అదనవి కొంచెం చేసి హక్కులా కుద్దురా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, నిందురా పెట్టావు పార్టీకి సిక్కు లేకుండా. భూవేషాలు వేసుకో, అమ్మాయినప్పుడు తిరుగు. మీ ఫ్యాన్స్ కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమని ఉంటే నన్ను రిలే చేయండి. ఒక్కటి ఇచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. విపి చంపిస్తారడి, మదర్ ప్రామిస్ ఏం తెలియక పారిపోడురా. నెక్స్ట్ డేస్ ఇది నిన్నే నీలాగనే పిలికివాడి కదరా సన్నాసి. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు, పిచ్చి ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. చెప్తా రాసుకోండి, చెప్తా చెప్పిరా. రివాల్వర్ పట్టుకొని దిండు కింద పట్టుకుని వెళ్ళిపోయాడు. యాదవ్
good fellow. I never heard such a worst fellow in my life in politics. వాడికి కంగులు చేపిస్తాం, కనీసం నరకా చుడుకో, హిరణకేసి పుడుకో, కప్పు చుడుకో, ఒక కంగులు చూడది. ఇలాంటి జీవ సవాళ్ళకి కంగులు చూడదు. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. అడు తిరిగి ఇడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు. ఇప్పుడు ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా రానా కొడక రా. వైజాగ్ ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయత్వం చేస్తాను ఇంకొకళ్ళు. అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పేసి సన్నాసులు. నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలాంటి వాడికి అప్పు చెప్పాలా దేనికి? ఏదో సరదా కోసం చేసి ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక సగటు పౌరుడిగా నా కోపం నాకు ఎందుకు ఉంటాయి? చెప్పక్క. మేము ఆడపిల్లలు కాదా, మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఇలాంటి దానికి ఆ రోజున ఒక్క పోలీస్ కూడా ఎస్పీలను మీరు చూసారు ఆ రోజున గరుడానే ఒక ఎస్పీ ఒక అతను. నేను ప్రజలకు అభివాదం చేస్తాను నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. ఏది మనదనుకుంటాం ఏది కాదనుకుంటాం. నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు, ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఎందుకన్నయ్యా, ఎందుకు ఎందుకిలా? ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు? మాకు అన్యాయం జరుగుతుంది సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు. గత ప్రభుత్వం క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఒకడిని జాతీయ ఎస్సీ కమిషన్ లో నుంచో పెడతాను, నడి రోడ్డు గెడుస్తాను. 20 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అంటచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. ఎవరెవరికి ఈడిస్తారు? ఏబిఎన్ టీవీ 5 ప్రైమ్ 9 99 ఛానల్స్ ని. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుంది, కులం ఎందుకు సమస్య వస్తుంది? క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? 20 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అంటచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. మీరు ఒకసారి ఆలోచించండి, 5 ఏళ్ల పిల్లల్ని రేపులు చేసే మనుషులు, 3 ఏళ్ల పసికందులు రేపు చేసే నీచులు, ఒకే ఇంట్లో ఇద్దరిని దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ మానభంగం చేసి వెళ్ళిపోయే నీచులు, వీటి పరిష్కారం ఏమని చెప్పండి? అసలు ఎందుకు ఇది పెరిగినాయి సడన్ గా? అసలు నన్ను భయపెట్టాలని చెప్తారు ఇంద్ర. ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఎడుంది రెడ్డి పవర్ రా దిగిపోద్ది. పరిటాల శ్రీరా.
హలో, హు ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరు కుక్క ఏమైనా కలిసిందా? మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకున్నట్టు సార్, సేమ్ టు సేమ్. జంబర్ బేలా డంబర్ డరే డారేరు నండే డరే డారా. ఏం చేసుకుంటాడు? జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏం కలవేయకండి. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు నీకేమైనా బుర్రున్నదారా? ఒరే పవన్ కళ్యాణ్, ఏంటో తెలుసా? బాటవులు చెప్పట చాలా స్ట్రాంగ్. కొట్టానంటే డైలాగులు చెప్పడం కాదురా, చెప్పిన తర్వాత నిలబడాలి, నిలబడి చూపించాలి. జగనన్నా ఒక్కడిని కూడా వదలొద్దన్నా. తొందరగా జూన్ 4 వచ్చేస్తే ఈసారి నా జూన్ 12 బర్త్డే మామూలుగా చేసుకోను. అది నీకు చేత కాని పని. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు మాట చేస్తే. నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా? నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళ అందరికి. అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే మమ్మల్ని ఓడగొట్టావు కదా, అయినా కాని జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. శ్రీరెడ్డి విషయం అంటావా? అది పెద్ద బేవర్స్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు నా కొడక పవన్ కళ్యాణ్ గారు? నువ్వే మాట్లాడతావు గబ్బు నా కొడక. చెమటలు కొట్టుకుంటా చెమట కంపు కొట్టు. తను పోటీ చేసినా కూడా ఒక్క ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని ఒక విధవ ఎవడైనా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని మొన్నటి దాకా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ ద సడన్ బీజేపీ ఇన్వైట్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో కూడా వేలు పెట్టడానికి రెడీ అయిపోయాడు. నాకు దమ్ముంటే సాటింగ్ చదువా. ఏం సాటింగ్ చదవాలి? నీ సాటింగ్ లో నీ బ్యాటింగ్ అని, నీ సాటింగ్ లో నా బ్యాటింగ్ బెంగుతామండి. పిలిచిన కొడక పోవే పిగ్గ. నేను పిగ్గ అయితే మీ ఓడు అడి అదే అడు తిరిగి నా మీద వస్తాను అనుకున్నా. ఎందుకులే, మీ ఓడు ముఖం చూస్తానంటే ఆంధ్రాలోంచి వచ్చేస్తుంది వాంతు. ఎలా భరిస్తున్నారో గాని ఆ ఏకలగాడిని ఇక్కడ ఏకలు ఇక్కడ మళ్ళీ ఇలా ఎగరేస్తాడు ఏకల్ని. ఆ ఏకలతో ఆడుకునేవాడితో మాకేంట్రా? ఏంటి కుప్పంలో బీజేపీ ఓడిపోయింది, టీడీపీ కూడా ఓడిపోయిందా? అప్పటి నుంచి అవరక్షణగా ఉండదా? తద్విధంగా పెరికేస్తా గుత్తే. 200,000 పుస్తకాలు చదివాను, కానీ మిమ్మల్ని గెలిపించడం మాత్రం నా వల్ల కావట్లేదు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా దరిద్రం పాదము లేకపోతే మీ దరిద్రంగా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వలన నాకేం అర్థం కావట్లేదు. మిమ్మల్ని గెలిపించడం నా వల్ల కాదు, నా మూలంగానే అంతకు ముందు గెలిచారు. కానీ ఇప్పుడు నా మూలంగానే మీరు ఓడిపోతున్నారా? కుప్పంలో కుప్పలు ఎత్తుకోండి. మీరు గెలవట్లేదు, ఫ్యూచర్లో నన్ను సీఎం అని చెప్పి
అన్ని రకాలుగా నాకు ఆశలు కల్పించి ఈరోజు కనీసం ఒక నాలుగు సీట్లకు కూడా మీరు నోచుకోకపోతే నా మొహం ఎక్కడ పెట్టుకోమంటారు? నేను కేవలం జగనన్న మీద అభిమానంతో, భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే. పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించారు. ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు అసెంబ్లీలో అన్నవాళ్లు వేరు, చిన్న చిన్న కార్యకర్తలు ఏం చేశారండి? వాళ్ళని అరెస్టులు చేపిస్తే ఏమొస్తుందండి? లోకేష్ గారు మీకు సారీనే కదా కావాలి. పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ.